సో మైనస్ వన్ హోల్ ఫోర్ ఎన్ని వాటి విలువల్ని కనుక్కోండి. హోల్ పవర్ 1/6 ఇలా ఉన్నప్పుడు సమ్ ఎలా చేయాలి చూద్దాము. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి సమ్ని సిస్ ఫామ్లో రాసుకుందాము, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫామ్లో రాసుకుందాము. ఓకే, ఆల్రెడీ 1/6 ఇచ్చారు కదా, సో మనకి పై బై 2 అని రాసుకుందాం. కాస్ ఆఫ్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. మైనస్ ఆఫ్ ఐ అంటే ఏంటో రాసుకుందాం. మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ మైనస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. ఐ సైన్ మైనస్ ఆఫ్ పై బై 2గా తీసుకుందాం. మళ్ళీ దీంట్లో మైనస్ ఆఫ్ పై బై 2 కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 2k పై బై 2 అని తీసుకుని దాని యొక్క మూలాలను తీసుకుందాము. సో విచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్, దీని వాల్యూ ఏమవుతుంది, 2k పై మైనస్ ఆఫ్ పై బై 2. అట్లానే సైన్ ఇక్కడ రాసుకుంటే సైన్ ఆఫ్ 2k పై మైనస్ ఆఫ్ పై బై 2 అవుతుంది. ఓకే, సో ఈ k అనేది ఏంటి, బిలాంగ్స్ టు z పూర్ణాంకం అన్నమాట. ఓకే, అయితే విచ్ ఇస్ ఈక్వల్ టు మనం కనుక ఎల్సీఎం తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ కాసాక్ కనుక తీసుకుంటే 4k పై మైనస్ ఆఫ్ పై బై 2, అట్లానే ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ 4k పై మైనస్ ఆఫ్ పై బై 2. రెండిట్లో కూడా మనం పైని కామన్ తీసుకోవచ్చు. పైని కామన్ తీస్తే కాస్ ఆఫ్, సో విచ్ ఇంప్లైస్ పైని కనుక మనం కామన్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వన్ ఐ హోల్ పవర్ ఆఫ్ 1/6ని తీసుకుందాము. ప్లస్ పైని కామన్ ఇద్దాం, పైని కామన్ ఇస్తే 4k మైనస్ ఆఫ్ 1/2 ప్లస్ ఐ సైన్, ఇక్కడ కూడా మనం పైని కామన్ ఇస్తే 4k మైనస్ 1 అవుతుంది. 4k మైనస్ ఆఫ్ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/6. ఎందుకని ఇప్పటివరకు మనం ఐ అంటే ఏంటో రాసాము, ఇప్పుడు ఐ పవర్ 1/6 అంటే ఏంటో రాస్తున్నాం అనమాట. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఆఫ్ 1/6. సో ఆటోమేటిక్గా కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అవుతుంది, ఇక్కడ 12 అయిపోతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ పై ఇంటూ 4k మైనస్ ఆఫ్ 1/12 ప్లస్ ఐ సైన్ పై ఇంటూ 4k మైనస్ ఆఫ్ 1/12 అవుతుంది. సో మనకి వాల్యూస్ ఎలా తీసుకుంటాం, కే అంటే ఏంటి, కే వాల్యూస్ని మనం 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 0, 1, 2, 3, 4, 5 వరకు తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిస్ అనమాట. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అంటే సిస్ కాబట్టి సిస్ ఇంటూ పై ఆఫ్ 4k మైనస్ ఆఫ్ 1/12. కాబట్టి టోటల్ యూ కెన్ సే దట్ ద వాల్యూ ఆఫ్ మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఐ హోల్ పవర్ ఆఫ్ 1/6 ఇస్ ఈక్వల్ టు సిస్ పై ఇంటూ 4k మైనస్ ఆఫ్ 1/12గా మనం చెప్పచ్చు అనమాట. సో ఏదైతే 1/6 వచ్చిందో ఇక్కడ మనం రాసుకున్నామో దాన్ని కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఫామ్లో ఉంది కాబట్టి మనం సిస్గా రాసుకున్నాం అనమాట. మరి ఓకేనా.